హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. చాలామంది ఏంటంటే షార్ట్స్ చేయాలి, వీడియో చేయాలి, కానీ మా ఫేస్ కనబడకూడదు, మా వాయిస్ ఇవ్వకుండా, ఎక్కువ స్ట్రగుల్స్ అవ్వకుండా వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలనేది ఈరోజు టాపిక్ అన్నమాట. ఇప్పుడు చాలామంది చూసారా, గ్రీన్ స్క్రీన్ యూస్ చేసేసి పెట్టేస్తున్నారు వీడియోస్. కిందన జస్ట్ చిన్నది వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది, పైన అంతా కూడా వేరే పాపులారిటీ ఉన్న మంచి వీడియోస్ని, కంటెంట్ని ఎంచుకొని చేస్తున్నారనమాట. సో అది రీమిక్స్ రూపంలో చేస్తున్నారు. సో అది ఎలా చేస్తున్నారో దానివల్ల మనకి బెనిఫిట్ అయితే ఉందండి, ఎందుకంటే అది యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిందే కాబట్టి మానిటైజేషన్ కూడా అయిపోతుంది. సో అమౌంట్ కూడా వస్తుంది, దాని ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాగా పాపులారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి మనం గ్రీన్ స్క్రీన్ కింద మనము యాడ్ చేసేసుకొని వాళ్ళ వీడియో పోస్ట్ చేసామనుకోండి, వాళ్ళకి మనకి అంటే వాళ్ళకి కూడా సగం మనీ వెళ్తుంది, సో మనకు కూడా మనీ సగం వెళ్తుంది అనమాట. సో ఇద్దరికి కూడా సమానంగా వెళ్తుంది. సో ఆ వీడియో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మొత్తం క్లారిటీ అయితే చూపించేస్తాను. ఎవరికైనా అవసరం అయితే మాత్రం చూసి మీరు కూడా అలానే ట్రై చేయండి, మీ ఫేస్ కూడా కనబడదు అందులోని, అండ్ మీరు వాయిస్ ఎక్కువ స్ట్రగుల్స్ పడనవసరం లేదనమాట. ఎవరైతే మా ఫేస్ కనబడాలి, మేము పాపులర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే చూడకండి, ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్దాం, తర్వాత ఇక్కడ ఒక పాపులర్ ఇది తీసుకుందాం. దీనికి మనకి గ్రీన్ స్క్రీన్ కావాలనుకోండి, ఇక్కడ రీమిక్స్ ఇవ్వలేదు చూసారా ఆప్షను, కొన్ని వాటికే రీమిక్స్ అనేది ఇస్తారు, అది అలౌడ్ అయితేనే మనం చేసుకోగలం. సో బ్యాక్ వెళ్ళండి, ఇంకా వేరే తీసుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి, సో ఈ అమ్మాయిది రీమిక్స్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇక్కడ రీమిక్స్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అని ఉంది చూసారా, సో ఇక్కడికైతే వెళ్ళండి. డన్ చేసిన తర్వాత మనకి ఓన్లీ 15 సెకండ్స్ వీడియో మాత్రమే ఇస్తారు, అది 1 మినిట్ వీడియో అయినా ఓన్లీ 15 సెకండ్స్. సో ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా మనం చిన్నదిగా చేసుకొని పక్కన పెట్టేయండి, దీన్ని ఇలా చాలా చిన్నది చేసుకొని ఎవరికి కనబడకుండా చిన్నది పెట్టుకొని ఇలా పక్కన పెట్టేయండి. మన పిక్ని ఓన్లీ వాళ్ళ వీడియో మాత్రమే కనిపించేలా చేయండి, ఎందుకంటే మీ వీడియో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇలా సైడ్కి ఎవరికైనా కనబడకండి ఇట్లా పెట్టేసి ఇలా రెడ్ కలర్ ఈ మార్క్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేయండి, నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇక్కడ క్యాప్షన్ మీరు ఏది నచ్చితే అది ఇచ్చేయండి, షార్ట్స్ కానీ వైరల్ అట్లా ఇలా ఇచ్చేసి మీకు ఇంకా ఏం చేయనక్కర్లేదన్నమాట, ఇంకా జస్ట్ అప్లోడ్ చేసేయడమే వీడియో అయితే, ఇంకేం చేయనవసరం లేదు. సో ఇంకా ఇక్కడ మన కిందన ఇలా ఫోటో వచ్చేసి ఈ విధంగా వాళ్ళదైతే వచ్చేస్తుంది అనమాట. సో దీనికి మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, నో ప్రాబ్లం అండి, ఏ ప్రాబ్లం అయితే లేదు. సో ఎవరైనా సరే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసినట్లయితే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి, ఓకేనా? గ్రీన్ స్క్రీన్ అనేది అందరికీ అర్థమైంది కదా ఎలా చేయాలో, ఇప్పుడు అందరూ కూడా అదే యూస్ చేస్తున్నారండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.